ఇక్కడ హుజరాబాద్లో అమరవీల స్తూపం గతంలో నిజమైన ఉద్యమకాలంతా కలిసి పెట్టుకున్న విషయం మీకు తెలుసు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం, వాళ్ళు నివాళులు అర్పిస్తూ ఉంటాం. ఇక్కడ మొన్న ఒక స్తూపం కట్టిన మానుకోటలో ఉద్యమకారుల మీద రాళ్ళు వేసి ఉద్యమకారుల రక్తాన్ని కళ్ళజూసి ఉద్యమకారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినోడు ఇక్కడ స్తూపం ఓపెన్ చేసిండట. ఇవాళ అక్కడ కూడా ఇంత కుసంస్కారాలు అంటే జ్ఞానం ఉండాలి వాళ్ళకి, వాళ్ళ మంత్రులకు వాళ్ళ అధికారులకు జ్ఞానం ఉండాలి. ఇక్కడ ఓ ఎమ్మెల్యే అంటూ ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే అంటూ ప్రోటోకాల్ ఏంది, ఆ ఎమ్మెల్యే అంటూ పొజిషన్ ఏందో గది కూడా ఆచరించే పరిస్థితి లేదు. రేపు మీరు అధికారం మీరు రేపు 2023లో అధికారం అయిపోతుంది, మీరు పెట్టిన శిలాఫలకాన్ని కూల్చేస్తారా, కూల్చేమని చెప్పి చెప్తున్నారా? మీకు కూడా గిదే గది పడితే గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కటి చేస్తున్నారు, మీరు థర్డ్ క్లాస్ పిచ్చి సాంప్రదాయాలకు మీరు తెరలేపుతున్నారు. ఈ పిచ్చి సాంప్రదాయాలు రేపు మీకు కూడా వర్తిస్తారనే విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ తెలంగాణలో ఎప్పుడు ప్రతికార రాజకీయాలు లేకుండే, ప్రతికార రాజకీయాలు లేకుండే పార్టీలు వేరైనప్పటికీ కూడా ఎవరి గౌరవం వాళ్లకు, ఎవరి మర్యాద వాళ్లకు కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండే. కానీ వాళ్ళు ఇక్కడ మాత్రం కలిసిమెలిసి ఉండే వాతావరణం లేదు, రెండు పార్టీలు ఒక దగ్గర కలిస్తే భగ్గుమనే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ సాంప్రదాయాన్ని నువ్వు అలవాటు చేస్తున్నావు, రేపు రాబోయే కాలంలో దీంట్లో నువ్వు మసి అయిపోతావు విషయం మర్చిపోకు. ఇవాళ అమరవీల స్తూపాన్ని నిజమైన ఉద్యమకారులు కట్టుకున్న స్తూపాన్ని కూలగొట్టి ఇలా ఉద్యమ ద్రోహుల చేత స్తూపం కట్టిపించి దాన్ని మాలాంటి వాళ్ళని అవమానపరిచి ఇలా ఓపెన్ చేసింది. ఇది ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఇవాళ నీకు అధికారం ఉంది, నీ పోలీసులు ఉన్నారని చెప్పి నీకు సపోర్ట్ చేయవచ్చు, కానీ తప్పకుండా గమనిస్తారు. సందర్భం వచ్చినప్పుడు నీ అహంకారానికి కారణమైన అధికారాన్ని పీకేస్తారు. నేను కూడా ఇక్కడ పాల్గొని వచ్చిన హుస్నాబాద్కు మొన్న ఆ షాపులల్లో ఇప్పుడే పాల్గొని వచ్చింది. వస్తాను లేట్ అవుతుందంటే హుస్నాబాద్లో పాల్గొని వచ్చిన. ఓ మహేష్ బాబు, నాకు ఎప్పుడైనా గొడవ పెట్టుకున్న సాంప్రదాయం ఉండగా చూసినావా? నాకు ఎప్పుడైనా శత్రువులు ఉండగా చూసినావా? నాకు గ్రూపులు లేవు, శత్రువులు లేవు, ఒకరి పట్ల ద్వేషం ఉండదు, ఎప్పుడు ఉండదు, నాకు ఎప్పుడు ఉండదు. నాకు అప్పచెప్పిన పని చేసుకుంటూ పోడే తప్ప నాకు ఒకరి గురించి ఆలోచించేటువంటి ఉండదు. అదంతా వాటిలో మీడియా కథనాలు రకరకాలు గిట్టని వాళ్ళు వేసుకుంటారు కావచ్చు, కానీ మాకు అట్లాడిది ఈటల రాజరానికి ఎప్పుడు గ్రూపులు లేవు, ఒకరి పట్ల ఈర్చపడే గుణం లేదు. నా పని ఏంటో నేను చేసుకోబోటోని నా 20 ఏళ్ల చరిత్రలో నువ్వు చెప్పు హుజరాబాద్లో ఎప్పుడైనా గ్రూపులు పెట్టాక చూసినావా? ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది, వాళ్ళు ఎవరి కెపాసిటీ ఏంది, ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. రాబోయే కాలంలో తెలంగాణలో ఎట్లుండాలి, అధికారం పెట్టరావాలనే విషయంలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. జనరల్గా ప్రాంతీయ పార్టీలకేమో వాళ్ళ హెడ్ క్వార్టర్ హైదరాబాదే ఉంటుంది, వాళ్ళు టక్కన నిర్ణయం తీసుకుంటారు. ఈ జాతీయ పార్టీల హెడ్ క్వార్టర్స్ అన్నీ ఢిల్లీలో ఉంటాయి, ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా కొంచెం డిసిషన్స్ రకరకాల ఛానల్స్ ఉంటాయి కాబట్టి నిర్ణయాలు లేట్ ఉండొచ్చు తప్ప.